తెలుగుదేశం పార్టీ ఫిరంగిపూర్ మండల సర్వసభ సమావేశం బుధవారం సాయంత్రం 6 గంటలకు తాడికొండ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు అధ్యక్షతన మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం ఫిరంగిపూర్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని అత్యవసర విషయాలపై చర్చించి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ చిన్న నరసింహారావు, కార్యదర్శి కటికల రామకోటేశ్వరరావు, టౌన్ అధ్యక్షుడు కటికల అప్పారావు, గోలీ బాలజోజి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, సంపతి నాగేశ్వరరావు, ఆర్ఏ పున్నారెడ్డి, పెరికల లూర్దయ్య, బందనాథం సతీష్, శివయ్య, సీతారామరాజు, మస్తాన్వలి, రత్నరాజు, యోహాను, కాటంరాజు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము రాబోయే ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైట్ చేయాలి అంటే ఇటువంటి వ్యవస్థను నాశనం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి మన పరిపాలనని ఒకసారి చూపిస్తే ఇక పాలు తెలియజేసి మనం జీవించినంత కాలం ఉంటుంది. ఎందుకంటే చూశాడు. దీనికి ముఖ్యమైనటువంటి బేస్ ఏంటి? దీనికి ముఖ్యమైనటువంటి బేస్ మనం ఎంత అరుచుకున్నా, ఇదిగో ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా తింటున్నాడు, హింసిస్తున్నాడు, అరెస్టులు చేస్తున్నాడు, శారీరకంగా హింసిస్తున్నారు, ఆర్థికంగా హింసిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పరిపాలన అనేది ఈ నీచమైన స్థాయికి పోయింది అని ఎన్ని మాటలు చెప్పుకున్నా ఓటు లేనిది మాత్రం నువ్వేమీ చేయలేవు. అల్టిమేట్గా ఓటు కావాలి. ఓటు కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వచ్చినటువంటి అవకాశంలో మనకు సంబంధించినటువంటి ఓటర్స్ని ఓటర్ లిస్టులో జాయిన్ చేసుకోవాలి. ఓటర్ లిస్టులో జాయిన్ చేసుకోవడానికి డబ్బులు అవసరం లేదు. ఏదో పార్టీ సభ్యత్వాలు చేర్చండా అంటే కొంత డబ్బు కట్టాలంటే నేను ఎక్కడ కట్టాను అనుకోవచ్చు. కానీ మన ఓటుని మనం చేర్చుకోవటంలో మాత్రం ఇబ్బంది ఏం లేదుగా. కాకపోతే ఏంటంటే, మనం నాయకుడిగా ఉంటాం కాబట్టి 1 గంట 2 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి కార్యకర్తలను కొంతమందిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, అరే ఇదిగో ఈ బజార్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసేసి మనం ముందు ఉంటే 6A అంటారు, ఫామ్ 6A ప్రకారం, రూల్స్ ప్రకారం ఎప్పుడైనా ఓటర్ జాయిన్ చేయొచ్చు ఆన్లైన్.